యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన వాహినిలో నిబంధన రక్తము అనే అంశాన్ని అధ్యయనం చేద్దాం. మత్తయి సువార్త 26:28 వచనం ప్రకారము, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. మోషే బలిపీఠం మీద బలి అర్పించి రక్తాన్ని ప్రోక్షించినప్పుడు అది ఇస్రాయేలు ప్రజలతో ప్రభు చేసిన నిబంధనను ధృవీకరించింది. ఈరోజు మనం మన పాపాలను పోగొట్టుకోవడానికి ఏ జంతువును బలివ్వాల్సిన అవసరం లేదు. ఈ నిబంధన రక్తం ఎటువంటి జంతువుల బలి అర్పణ ద్వారా మనం పొందుకోలేదు, కానీ కేవలం యేసుక్రీస్తు సిలువ ద్వారానే అది మనకు అనుగ్రహింపబడింది. యేసుక్రీస్తు సిలువ త్యాగం కృప యొక్క నిబంధనకు గుర్తుగా ఆమోదించి ముద్రవేయబడింది. తద్వారా సమస్త మానవ జాతి రక్షించబడింది. ఇది మనం వెలకట్టలేని దేవుని తన స్వంత త్యాగపూరితమైన ప్రేమ. నిజానికి మనం చేసే మంచి పనులు క్రీస్తులో ఆయన కృపకు ప్రతిస్పందనగా ఉంటాయి. అంటే ఆయనతో మనకున్న ఆ నిబంధన బంధం నెరవేరుతుంది. దేవుని అమూల్యమైన రక్తము మన పాపములన్నిటి నుండి మనలను మాత్రమే కాదు, కానీ సమస్త మానవ జాతిని శుభ్రపరచగలదండి. ఈ నిబంధన రక్తం ప్రతి విశ్వాసి యొక్క హృదయ స్పందన. దీనిలో నుండి మనం క్రీస్తులో ఒక ఉద్దేశంతో నడిచే జీవితాన్ని గడపడానికి సంసిద్ధులమవుటకు ప్రయత్నం చేయాలి. అతి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.